హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు ఈ చిన్న టాపిక్ ఒక 5 నిమిషాల్లో నేర్పిస్తాను, ఒక 5 నిమిషాలు నాకు సమయం కేటాయించండి. మిత్రులారా, ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాయంటే భారతదేశంలో నిర్వహించిన అణు పరీక్షలు, అంటే భారతదేశంలో ఎన్ని అణు పరీక్షలు నిర్వహించారో వాటి గురించి మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో అంతకుముందు మనం ఒక వీడియో చేసాము, దాన్ని కూడా ఒకసారి చూడండి మిత్రులారా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే భారతదేశంలో అణు పరీక్షలు, అంటే అన్ని దేశాల్లో, ప్రపంచంలో అగ్రదేశాలైనటువంటి అమెరికా, రష్యా దేశాల్లో మంచి మంచి అణు పరీక్షలు చేసి ప్రపంచాన్ని గడగడలాడించారు. అయితే భారతదేశంలో కూడా అణు పరీక్షలు చేయడానికి సాహసించిన వ్యక్తిగా మనం ఎవరు చెప్పుకోవచ్చు అంటే అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటిది శ్రీమతి ఇందిరాగాంధీని చెప్పుకోవాలా. ఆమెని మహిళల్లో ఉక్కు మనిషిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమె చేసిన సాహసం ఈరోజు ప్రపంచం మనం చూసి ఉనికిపోయే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఎందుకంటే ఆ శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు అణు పరీక్షలు చేయొద్దన్నా కానీ చేసి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన దేశంగా మన భారతదేశం ఉందంటే అది ఎవరి యొక్క కృషి అయ్యింటే మనకి ఇందిరాగాంధీ యొక్క కృషి అని మాత్రం మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే అణు పరీక్షలు భారతదేశంలో ఎన్ని నిర్వహించారు, అది ఏ విధంగా ఉందో ఒక 5 నిమిషాలు మనము నాకు టైం కేటాయించిన మీకు చెప్పేస్తా. నెక్స్ట్, భారతదేశంలో అణు పరిశోధన పితామహుడు అని ఎవరున్నంటారంటే హోమీ జహంగీర్ బాబా అనే అతన్ని అణు పరిశోధన పితామహుడుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. భారతదేశానికి అణు పరిశోధన పితామహుడుగా హోమీ జహంగీర్ బాబా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రపంచంలో అణు పరీక్షలు చేసిన మొట్టమొదటి దేశం ఏమిటంటే అమెరికా దేశం. ప్రపంచంలో మొట్టమొదటి అణు పరీక్షలు చేసిన దేశం ఏమిటంటే అమెరికా దేశం. ఎప్పుడు చేశారు, 1945 మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి సవాలుగా నిలిచిన దేశం ఏమిటంటే అమెరికా దేశం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. తెలుసు కదా, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశం మీద 2 అణుబాంబులు వేసింది. 6వ తేదీన ఒక అణుబాంబు, 9వ తేదీన ఒక అణుబాంబు. హిరోషిమా, నాగసాకి అనే 2 ప్రదేశాల మీద లిటిల్ బాయ్, ప్యాట్ బాయ్ అనే 2 అణుబాంబులు వేసి ప్రపంచాన్ని గడగడలాడించిన దేశం ఏమిటంటే అమెరికా దేశం. అలాంటి అమెరికా దేశము మొట్టమొదటి అణు పరీక్షలు ఏ సంవత్సరం నిర్వహించిందంటే 1945 రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఆ తర్వాత ప్రపంచంలో అణు పరీక్షలు జరిపిన మొదటి ఆసియా దేశం, మన భారతదేశం ఏ దేశం, ఆసియా దేశం కదా, మొదటి ఆసియా దేశంగా దేని చెప్పుకోవచ్చు అంటే చైనా దేశం అని చెప్పుకోవచ్చు. చైనా దేశం ఎప్పుడు అణు పరీక్షలు నిర్వహించిందంటే 1964 మొట్టమొదటిసారిగా ఆసియా దేశంలో అణు పరీక్షలు చేసిన దేశంగా ఆ దేశం నిలిచిపోయింది. చైనాకి మనకి యుద్ధం జరిగిన దేశం సంవత్సరం తెలుసు కదా, 1962 జరిగిన విషయాన్ని మీరు గమనించండి మిత్రులారా. అప్పుడు మన భారతదేశంలో కూడా అసలు ప్రపంచం మన భారతదేశాన్ని చూసి భయపడాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ బయటకు వచ్చింది. అయితే భారతదేశంలో అణు పరీక్షలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశారు చూడండి, మొదటి అణు పరీక్షలు భారతదేశంలో మొట్టమొదటి అణు పరీక్షలకు పెట్టిన పేరు ఏమిటంటే ఆపరేషన్ అన్నమాట. ఆపరేషన్ ప్రేరేమని పెట్టారంటే బుద్ధుడు నవ్వాడు అని చెప్పి ఒక ఆపరేషన్ పేరు పెట్టాడు. దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే స్మైలింగ్ బుద్ధ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఆపరేషన్ కోడు అంటే ఈ కోడు పరిభాషకు అంటే ఈ కోడు బుద్ధుడు నవ్వాడు ఆ పరిభాషకు అర్థం ఏంటంటే పరీక్ష విజయవంతమైనది అని అర్థం అనమాట. ఆ కోడు భాషలో అర్థం ఏమిటంటే పరీక్ష విజయవంతమైందని అర్థంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే మొట్టమొదటి అణు పరీక్షలను ఎప్పుడు చేశారంటే 1974 మే 18వ తేదీన చేశారు. 1974 మే 18వ తేదీన మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించారు. ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బుద్ధుల యొక్క జయంతి, గౌతమ బుద్ధుల యొక్క జయంతి కాబట్టి ఆ రోజు మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారంటే రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలోని ప్రోక్రాన్ అనే ప్రదేశం జరిగింది. మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు జరగడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ అణు పరీక్షలు జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే శ్రీమతి ఇందిరాగాంధీ. అప్పుడు అణు పరీక్షలు జరిగినప్పుడు ప్రధానమంత్రి ఎవరు, శ్రీమతి ఇందిరాగాంధీ. అప్పుడు రాష్ట్రపతి ఎవరంటే వరాహ వెంకటగిరి అంటారనమాట. అప్పుడు రాష్ట్రపతిగా వివి గిరి ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి. అప్పుడు రక్షణ మంత్రి ఎవరున్నారంటే బాబు జగజ్జీవన్ రాయ్ అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నారన్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అప్పుడు ఏఈసీ చైర్మన్, ఓకేనా, అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరున్నారంటే హోమ్నీ సేత్నా అనే అతను దీనికి చైర్పర్సన్ గా ఉన్నారని మాత్రం గుర్తుపెట్టుకుంటే అణు పరీక్షలకు సంబంధించి చైర్పర్సన్ ఎవరంటే హోమ్నీ సేత్నా అనే అతను ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలా. అప్పుడు శాస్త్రవేత్త ఎవరంటే రాజా రామన్న.
రాజా రామన్న అనే అతను అప్పుడు తనకి శాస్త్రవేత్తగా ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ పరీక్షలను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు ఎవరంటే రాజా రామన్న ఒక అతను హోమ్ని సేతన. ఈ రాజా రామన్న యొక్క ఆధ్వర్యంలోనే మొదటి అణుపరీక్షలు జరిగాయనే విషయాన్ని మీరు గమనించండి మిత్రులారా. ఓకేనా? మొదటి అణుపరీక్షలు ఎవరి యొక్క ఆధ్వర్యం జరిగాయంటే రాజా రామన్న, ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. ఓకేనా? నెక్స్ట్ రెండో అణుపరీక్షలు ఎలా జరిగాయి చూడండి. రెండో అణుపరీక్షలకు ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. రెండో అణుపరీక్షలు మొట్టమొదటిదానికి బుద్ధుని అయ్యాడు, రెండో దానికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. దానికి ఇంకో రకంగా ఏ విధంగా పిలవడానికి అవకాశం ఉంటుంటే శక్తి 98. ఎందుకంటే 98 సంవత్సరంలో 24 సంవత్సరాల గ్యాప్ తర్వాత నిర్వహించారు కాబట్టి శక్తి 98 అని చెప్పి పేరు పెట్టారు. దీనికి మరొక రకంగా ఏం చెప్పారంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడని కూడా దీనికి చెప్పడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించండి మిత్రులారా. అయితే 1985 సంవత్సరంలో 5 అణుపరీక్షలు చేశారు. ఓకేనా? మొట్టమొదటిసారి ఒక అణుపరీక్ష చేస్తే 1998 సంవత్సరంలో 5 అణుపరీక్షలు చేశారు. అప్పుడు మే 11వ తేదీన 3 అణుపరీక్షలు చేశారు, మే 13వ తేదీన 2 అణుపరీక్షలు చేశారు. మే 11, 3, మే 13, 2 మొత్తం 8 అణుపరీక్షలు చేశారంటే 1998 సంవత్సరంలో 5 అణుపరీక్షలు చేశారనే విషయాన్ని గుర్తించాలి మిత్రులారా. అయితే అప్పుడు కూడా ఎక్కడ జరిగాయంటే అణుపరీక్షలు రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్రదేశంలో జరిగాయని విషయాన్ని మీరు గుర్తించాలా. అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి అనే అతను ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణన్. అప్పుడు రక్షణ మంత్రి ఎవరంటే జార్జ్ ఫెర్నాండెజ్ అనే అతను అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏఐసీసీ చైర్మన్ గా ఎవరున్నారంటే R. Chidambaram అనే అతను ఏఐసీసీ చైర్మన్ గా ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి మిత్రులారా. అప్పుడు శాస్త్రవేత్త ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అనే అతను రెండో అణుపరీక్షలకి సారథ్యం వహించాలనే విషయాన్ని మీరు గుర్తించాలి మిత్రులారా. అయితే ఈ పరీక్షలు పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు తీసుకున్నట్టయితే అబ్దుల్ కలాం ఒకరు, అబ్దుల్ కలామే దీనికి సారథ్యం వహించాడు. ఓకేనా? రెండో అణుపరీక్షలకు అబ్దుల్ కలాము, మొదటి అణుపరీక్షలకు రాజా రామన్న. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకా ఎవరెవరు అంటే అనిల్ కకోద్కర్ అనే అతను దీనికి ఈ పరీక్షలను పర్యవేక్షించాడు. మూడో అతని పేరు సంతానం. నాలుగో అతని పేరు R. Chidambaram. ఈ నలుగురు వ్యక్తులు కూడా రెండో అణుపరీక్షలకు సంబంధించి మొత్తం కూడా పరీక్షించడం జరిగిందనే విషయాన్ని గమనించాలి మిత్రులారా. ఈ విధంగా ఎవరిచ్చేని సాహసం భారతదేశం కూడా చేసిందనే విషయాన్ని మీరు గమనించాలా. అయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశం ఎన్ని అణుపరీక్షలు నిర్వహించిందంటే మొత్తము 6 అణుపరీక్షలు నిర్వహించిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. మొత్తం ఏంటంటే 1, 5 మొత్తం కలిపి 1+5 6 అణుపరీక్షలు నిర్వహించిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే మే 11వ తేదీని ఏం జరుపుకుంటూ ఉంటాయంటే ఒక్కసారిగా 3 అణుపరీక్షలు చేశారు కాబట్టి ఆ మే 11వ తేదీని ఏం జరుపుకుంటూ ఉంటాయంటే మనం తేదీని భారత సాంకేతిక దినం, సైన్స్ అండ్ టెక్నాలజీ డేగా మే 11వ తేదీని జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ ఈ పరీక్షల వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటంటే హైడ్రోజన్ బాంబును ఏ విధంగా తయారు చేయాలో ఈ అణుపరీక్షల వల్ల భారతదేశము అంటే ఆ శక్తిని ఏ విధంగా తయారు చేసే శక్తిని సంపాదించినది భారతదేశం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఈ విధంగా భారతదేశము 2 అణుపరీక్షలు చేసింది, ఇప్పటివరకు 6 అణుపరీక్షలు చేసింది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా.